క్యారెక్టరైజేషన్ గురించి పక్కన పెట్టండి. బట్ నరేష్ ని పవిత్ర లోకేష్ అయితే ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ గా చూపించుకున్నారు. అంటే వాళ్ళ ఇంకా ప్రొడక్షన్ కాదు, వాళ్ళకి వాళ్ళే తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది. బట్ మూవీ వైజ్ మనం చూసుకోవాలనుకుంటే బ్రో, మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టేయకుండా 5-6 చాప్టర్స్ లాగానమాట మొత్తం వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా తీస్తారు. సో దానికైతే మనం అప్రిషియేట్ చేయొచ్చు. మూవీలో హైలైట్స్ అంటేనా మనకు రియల్గా బయట రెసిడెన్సి బయట నుంచి వాళ్ళు వస్తారు కదా, లాడ్జ్ బయట నుంచి వాళ్ళు వస్తారు కదా, సో ఆ సీన్ క్లైమాక్స్లో చూపించినారు అనమాట. అది ఎందుకు అట్లా లాడ్జ్కి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందని చూపించినారు మనకు. నరేష్ పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన కలిసి చూడటమే విజువల్ అంతా వేస్తూ ఉంటారు అనమాట. మల్లిపల్లి ఎలా ఉంది? ఎస్ బ్రో, మొత్తానికి మల్లిపల్లి నేను చూసేసి వచ్చినాను. అంటే మూవీ ఎంఎస్ రాజు డైరెక్షన్ కదా, సో బాగా అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు బ్రో. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టేయకుండా ట్రైలర్ కట్ ఎలా ఉందో మూవీ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ మనకు నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరిని స్క్రీన్ పైన చూసినప్పుడు ఎప్పటి నుంచో మనం విజిల్ చేస్తారు మనం వేరే మూవీస్లో కూడా. సో ఇది వాళ్ళ మూవీలో కాబట్టి మనం బాగా ఎంటర్టైన్ చేస్తాము అనుకోండి, వాళ్ళ ప్రొడక్షనే కదా. సో వాళ్ళ సైడే రైట్ ఉన్నట్లు 100% అట్లే చూపించుకున్నారు మూవీ. మనకు మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. పవిత్ర లోకేష్ వచ్చేసి ఎందుకు నరేష్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళ హస్బెండ్ని వదిలేస్తుంది అనేది సెకండ్ హాఫ్లో అది బాగా చూపించినారు. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. పవిత్ర లోకేష్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వచ్చేసి లైక్ అగ్రకులస్తుడు. సో అగ్రకులస్తుడు ఈమెతో ఎక్కువ సెక్స్ చేస్తూ ఉండడు అనమాట. ఏదో జస్ట్ పిల్లల కోసము ఒక 3-4 సార్లు సెక్స్ చేస్తారంటే. సో అలా చూపించినారు అనమాట. పవిత్ర లోకేష్ బాగానే చూపించినారు కానీ, బట్ మరీ నరేష్ వైఫ్ ఉన్నారు కదా రమ్య రఘుపతి, అంటే ఈ మూవీలో వచ్చేసి సౌమ్య సేతుపతి ఏం పట్టించుకోరు బ్రో, వచ్చి మూవీ ఎంజాయ్ చేస్తారంతే. ఏదో జస్ట్ మహేష్ బాబు గారి పేరు ఒక సురేష్ బాబు గారు అని వస్తుంది అనమాట, అంతే. జస్ట్ ఒక పేరు వస్తుంది అంతే కానీ కృష్ణ గారికి వారసుడుగా. ఎస్ యా, ఈ మూవీలో కృష్ణ గారిని కూడా అంత డిఫైమ్ ఏం చేయలేదు, ఒకటే ఒకటి అనమాట. సో విషయం చెప్తాడు పవిత్ర అని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వస్తాడు అంతేగాని, కృష్ణ గారిని యూటిలైజ్ చేసుకున్నట్లు కూడా ఏం చూపించలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే, బట్ రమ్య రఘుపతి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది మూవీ చూసిన తర్వాత? పాపం తను ముందే యాక్చువల్లీ చాలా మీడియాలు చుట్టూ తిరిగిందనమాట, తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను కూడా వెయిటింగ్. ఓవరాల్గా ఒక ముక్కలో మళ్ళీ అంటే మనకు బోర్ కొట్టదు, మనకు బోర్ కొట్టదు. ఎంఎస్ రాజు డైరెక్షన్ డట్టి హరి తర్వాత లైక్ మనకు బోర్ కొట్టకుండా బాధిస్తాడు.